हाई फ्रेंड्स, वेलकम टू मन चैनल। फ्रेंड्स, ఈ రోజు ఒక జాబ్ గురించి తెలుసుకుందాం। ఈ ప్యాకింగ్ జాబ్ ని మీరు ఇంట్లోనే ఉండి చేయవచ్చు। ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్ కి యూస్ అయ్యే మెటీరియల్ అలాగే మెషిన్స్ అన్ని కూడా మీకు కంపెనీ వాళ్ళే సెండ్ చేయడం జరుగుతుంది। అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ని కూడా కంపెనీ వాళ్ళే పే చేయడం జరుగుతుంది। ఈ ప్యాకింగ్ ని అంటే ఈ ప్యాకింగ్ జాబ్ ని మహిళలు అలాగే పురుషులు కూడా చేయవచ్చు। నిరక్షరాస్యులు కూడా ఈ ప్యాకింగ్ ని చేయవచ్చు। ఈ ప్యాకింగ్ జాబ్ చేయడానికి మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది। సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ ప్యాకింగ్ జాబ్ అయితే చేయవచ్చు। ఈ ప్యాకింగ్ జాబ్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ ప్యాకింగ్। సో ఈ విధంగా మెషిన్ ద్వారా మీరు ఇటువంటి బౌల్స్ అండ్ ప్లేట్స్ ని తయారు చేయాల్సి ఉంటుంది। డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ సైజెస్ లో మీరు ఈ ప్లేట్స్ అండ్ బౌల్స్ ని మీరు రెడీ చేయాల్సి ఉంటుంది। ఇక ఈ మెషిన్ని యూజ్ చేయడం మీకు కంపెనీ వాళ్ళే నేర్పిస్తారు। సో ఇక్కడ చేస్తున్న ఈ మహిళలాగా మీరు ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది। సో మీరు డైలీ 1000 బౌల్స్ లేదా ప్లేట్స్ని మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది। ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో ఈ బౌల్స్ అండ్ ప్లేట్స్ని మీరు ప్యాక్ చేసి మీరు వీక్లీ కంపెనీ వాళ్ళకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది। సో డైలీ లేదా వీక్ అనేది అంటే ఎవ్రీ సాటర్డే కంపెనీ వాళ్ళు రావటం జరుగుతుంది। సో వాళ్ళకి మీరు రెడీ చేసిన మెటీరియల్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది। సో ఆ తర్వాత మీకు వీక్లీ లేదా మంత్లీ అనేది వాళ్ళు శాలరీ ఇవ్వటం జరుగుతుంది। సో మీరు రెడీ చేసిన 1000 ప్లేట్స్ లేదా బౌల్స్కి మీకు 800 రూపీస్ ఇవ్వటం జరుగుతుంది। సో మీరు ఇంకా ఎక్కువ ప్యాకింగ్ అనేది చేస్తే మీకు ఎక్కువ శాలరీ కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు। ఇక ఈ ప్యాకింగ్ని మహిళలు అలాగే పురుషులు కూడా చేయవచ్చు। అయితే ఈ ప్యాకింగ్ జాబ్ మీరు చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి। అలాగే మీ ఏజ్ 20 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండాలి। ఇక ఈ జాబ్ని నిరక్షరాస్యులు కూడా చేయవచ్చు। ఇక ఈ మెటీరియల్ అలాగే మెషినరీ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే మీకు ఇవ్వటం జరుగుతుంది। సో మీరు కంపెనీకి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు। ఈ ప్యాకింగ్ జాబ్ని మహిళలు అలాగే పురుషులు కూడా చేయవచ్చు। ఈ ప్యాకింగ్ జాబ్ చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ లేదు। సో మీరు ఎవరికి కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు। అలాగే మీ యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం పిన్ ఇవి ఎవరితో కూడా షేర్ చేయకండి। సో ఫ్రెండ్స్, ఈ ప్యాకింగ్ జాబ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఈ ప్యాకింగ్ జాబ్ మీరు చేయాలంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి। ఫ్రెండ్స్, గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్ లోకి వచ్చి గిగా బీస్ట్ అని చెప్పి సర్చ్ చేయండి। ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది, సింపుల్ గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి। ఇప్పుడు నాకు యాప్ ఇన్స్టాల్ అయిపోయింది। వన్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని అయితే ఉంటాయి విత్ అప్లై లింక్స్ అండి। ఇక్కడే మనం అయితే అప్లై చేసుకోవచ్చు। స్క్రోల్ చేస్తుంటే మనకి జాబ్స్ వస్తూనే ఉన్నాయి। కొంచెం కిందకి స్క్రోల్ చేసామా, వేకెన్సీ చదివామా, అప్లై లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసామా, ఓకే ఒక ఫామ్ని ఫిల్ చేసి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి గిగాబిస్ట్ అని చెప్పి సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి। మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో అందరికన్నా ఫస్ట్ జాబ్ మీరు పొందండి।